Hi, hello. Welcome to my channel, Rachi Venkat. So 13 days complete ay poyam at stay home notice. So ee roju maaku swab test undi. Na appointment vachi 10:15 am ki. So kindiki vellali. Kinda front the reception kanne akkadiki vellite vallu untaru test chestaru ante. So maniki velle dani kuda reception nunchi oka person vachi teeskon veltaru. అండ్ వెళ్ళేటప్పుడు డాక్యుమెంట్స్ మనం ఇంటి క్యారీ చేయాల్సింది ఏంటంటే మన డిపెండెంట్ పాస్ ఉంటే డిపెండెంట్ పాస్, ఎంప్లాయ్మెంట్ పాస్, అలా ఫిన్ మన ఫిన్ ఆర్ ఎన్ఆర్ఐసికి ప్రూఫ్కి ఒకటి తీసుకొని వెళ్ళాలి. సో నాది డిపెండెంట్ పాస్ కార్డ్ తీసుకెళ్ళాలి. సో ఇన్ నేను ఫర్ సేఫ్టీ పర్పస్ పాస్పోర్ట్ కూడా తీసుకొని వెళ్తాను అండ్ మాస్క్ పెట్టుకొని వెళ్ళాలి అంతే. అండ్ టెస్ట్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ ఎన్ని అవర్స్ తర్వాత వస్తాయో కూడా చూద్దాము. సో ఇవే ఈరోజు సాటర్డే అండ్ రిజల్ట్స్ వాళ్ళు ముందే చెప్పారు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత యూ క్యాన్ లీవ్ టుమారో, అంటే మేము రేపు 12 తర్వాత చెక్అవుట్ చేయొచ్చు అని. సో చూద్దాము. అండ్ ఐఎమ్ ప్లానింగ్ టు డూ హోల్ వ్లాగ్ అనమాట ఈరోజు నుంచి రేపు ఇంటికి వెళ్ళేదాకా. సో లెట్స్ సీ ఎంతవరకు నేను రికార్డ్ చేయగలుగుతాను. అక్కడ మటుకు ఐ థింక్ రికార్డింగ్ ఇస్ నాట్ అలౌడ్ నేను స్వాప్ టెస్ట్ చేసేటప్పుడు. సో విల్ నాట్ రికార్డ్ దాట్. అండ్ మనకి ఆల్రెడీ వాళ్ళు మెసేజ్ చేసుంటారు అపాయింట్మెంట్ డీటెయిల్స్ గురించి. వెన్యూ, టైమ్, అంత డేట్ అంతా మనకి డీటెయిల్స్ సెండ్ చేస్తారు. నేను మీతో చెప్పాను కదా మనం ఎవ్రీడే 3 times టెంపరేచర్ తీసుకొని అది మనం అప్డేట్ చేయాలి అని. సో నేను మా హస్బెండ్ ఎలా అంటే ఎఫ్డబ్ల్యూ ఫారం వర్కర్ MOM యాప్లో అప్లోడ్ చేస్తాము 3 times. అండ్ బేబీ కోసం ఇలా ఫామ్ ఇచ్చారు, హెల్త్ మానిటరింగ్ ఫామ్. సో ఈ ఫామ్లో నేను అన్ని టెంపరేచర్స్ రికార్డ్ చేస్తాను బేబీ. సో డేట్, టైమ్, టెంపరేచర్, టైమ్, టెంపరేచర్, టైమ్, టెంపరేచర్. సో మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ అన్నమాట. సో ఈ ఫామ్లో. సో టుడే ఈస్ ద 14th డే. సో అంతే. సో ఇట్స్ ఆల్రెడీ 10 AM, ఇంకా వాళ్ళు రాలేదు. అండ్ మా బ్రేక్ఫాస్ట్ కూడా మేము 10కి ఇవ్వమని చెప్తాము ఎవ్రీడే. సో ముందే వస్తే అది చల్లగా అయిపోద్ది. సో 10కి ఏంటంటే మేము నిద్ర లేచేసరికి లేట్ అవుతుంది కాబట్టి 10కి మేము ప్రిఫర్ చేస్తాము. సో బ్రేక్ఫాస్ట్ కూడా రాలేదు. హావి ఓవర్ ఫస్ట్ నేను టెస్ట్కి వెళ్ళిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తాను. బాయ్. సో నా స్వాప్ టెస్ట్ అయిపోయింది. ఈసారి త్రోట్ టెస్ట్ చేయలేదు, జస్ట్ 2 sides ఆఫ్ నోస్ టెస్ట్, నోస్లోనే చేశారు టెస్ట్. అయిపోయింది, 45 minutes పట్టాయి. స్టేట్స్లో వెళ్ళాలి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ. అండ్ ఫస్ట్ మన డీటెయిల్స్ చెక్ చేస్తుంది ఒక అమ్మ, తర్వాత ఇద్దరున్నారు టెస్ట్ చేయను. సో వాళ్ళు టెస్ట్ చేస్తారు అండ్ దెన్ రూమ్ నెంబర్ మళ్ళీ ఒకసారి వాళ్ళు, అండ్ దెన్ మనం లిఫ్ట్ తీసుకొని మన ఫ్లోర్కి మన రూమ్లోకి రావచ్చు. సో ఇప్పుడు వెంకట్ వెళ్ళాడనమాట టెస్ట్ చేయించుకోను. ఇద్దరు ఒకేసారి వెళ్ళొచ్చు బట్ మాకు బేబీ ఉంది కదా. సో ఒకరుండి ఒకరం వెళ్ళామన్నమాట. నేను ఫస్ట్ వెళ్ళాను అండ్ దెన్ నేను వచ్చిన తర్వాత వెంకట్ వెళ్తున్నాడు. నాకు 45 minutes పట్టింది, 10కి ఆమె వచ్చి పిలిచింది కదా. బ్రేక్ఫాస్ట్ వచ్చినది, వెంకట్ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళాడు, నేను వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేయాలి. సో ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఏంటో మీకు చూపిస్తాను. సో ఆప్షన్ సి 4, 1, 6, 10 AM అనమాట. అంటే మేము స్పెసిఫిక్గా 10 AMకి తప్పిస్తాము కాబట్టి. ఇడ్లీ, సాంబార్, కోకోనట్ చట్నీ అండ్ సమ్ ఆరెంజెస్, ఒక ఆరెంజ్ జ్యూస్ ఇస్తారు. అండ్ షేర్ ఇస్ మై మిల్క్. సో ఇవి అనమాట, ఇవి స్పూన్ సెట్, స్పూన్ అండ్ ఫోక్ సెట్, దట్స్ ఇట్. సో ఇట్స్ ఆల్రెడీ ఆ లంచ్ టైం. లంచ్ వచ్చేసింది ఈరోజు రైస్, పాలక్ పనీర్ అండ్ మష్రూమ్ పీస్ సబ్జీ. సో 1 PMకి మేము ఆర్డర్ 1 PMకి పంపించమంటాం లంచ్. సో అదే టైంకి పంపిస్తారు. అండ్ సమ్ ఫ్రూట్స్. అండ్ ఇప్పుడు రైస్ క్వాంటిటీ కొంచెం ఎక్కువే పంపించారు. సో మేము చెప్పున్నాం అనమాట రైస్ క్వాంటిటీ కొంచెం ఎక్కువ పంపిమని. సో అందుకని షూర్ ఆఫ్ ఫ్రూట్స్. సో హాయ్, ఇప్పుడు 7 PM అండ్ సింగపూర్ మళ్ళీ డిన్నర్ వచ్చేసింది. అండ్ రిపోర్ట్స్, రిజల్ట్స్ ఇంకా రాలేదు, కోవిడ్ రిజల్ట్స్, వెయిటింగ్ ఫర్ దెమ్.
think even naan. Yes, naan. And rice, dal, into gravy, and pineapple. So basically, Saturday ఏంటంటే లంచ్ అండ్ డిన్నర్ నాన్ వెజ్. ఇప్పుడు చికెన్ సెట్ యాక్చువల్లీ యాజ్ పర్ మెన్యూ. మేము సాటర్డే నాన్ వెజ్ తినాం కాబట్టి వెజ్ రిక్వెస్ట్ చేసాము. సో మేబీ వాళ్ళు ఎలా బయట నుంచి తెప్పిస్తారో ఏమో తెలీదు, ఎందుకంటే లాస్ట్ సాటర్డే కూడా మాకు నాన్ ఇచ్చారు. యూజువలీ నాన్ ఆప్షన్లోనే లేదు, మెన్యూ ఆప్షన్స్లోనే నాన్ లేదు, ఎవ్రీడే రైస్. సో ఇవాళ నాన్ ప్లస్ రైస్. అలానే లాస్ట్ సాటర్డే కూడా మేము వెజ్ ఆప్షన్కి రిక్వెస్ట్ చేసాము కాబట్టి నాన్ ప్లస్ రైస్ ఇచ్చారు. సో ప్యాకింగ్ కూడా స్టార్ట్ చేసాము. ప్యాకింగ్ అంటే ఎక్కువ ఏం లేదు, కొన్ని బయటకే తీసుకునే తీసుకున్నాం, బయటకి యూజ్ చేయను, అవి మళ్ళీ పెట్టుకోను, అవి అంతే. సో హాయ్, ఈరోజు 28th February. ఇవాళ మేము ఇంటికి వెళ్ళొచ్చు. అండ్ నిన్న టెస్ట్ అయింది కదా, ఆ రిజల్ట్స్ నైట్కి వచ్చేసాయి. యాక్చువల్లీ మా హస్బెండ్కి వచ్చాయి నైట్కి, FWMOM ఫస్ట్ వచ్చాయి. దాని తర్వాత మెసేజ్ చేశారు, నావి మటుకు ఇవాళ వచ్చాయి మెసేజ్ చేశారు. ఇలా కూడా కేసెస్ ఉంటాయి, అంటే రాకుండా కూడా ఉండొచ్చు, అలాంటప్పుడు హోటల్ వాళ్ళు కాల్ చేసి ఇన్ఫామ్ చేస్తారు. సో నేను నిన్న రాలేదు, నిన్నంతా చూస్తూ ఉన్నా, ఇవాళ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వచ్చున్నాయి. సో యా, ఇంకా 12 తర్వాత మేము చెక్అవుట్ చేయొచ్చు. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ వచ్చింది, లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తారంట. లంచ్ చేసి వెళ్తాము, ఎందుకంటే ఇంట్లోకి వెళ్ళి ఇంటికి వెళ్ళి నాకు ఇంకా కుక్ చేసుకునే టైం ఉండదు. అండ్ ఇల్లు కూడా క్లోజ్ ఉన్నది కాబట్టి ఇన్ని రోజులు ఆల్మోస్ట్ 5 months. సో చూడాలి, అవి కూడా అంతా పని ఉంటుంది, క్లీనింగ్ అది అది. సో లెట్స్ సీ, ఇక్కడ మటుకు లంచ్ చేసి వెళ్తాము. సో బ్రేక్ఫాస్ట్కి ఇవాళ ఉప్మా ఇచ్చారు, సో తింటు. సో ఇట్స్ 1:30, హ్యావింగ్ లంచ్. అండ్ వన్ బై వన్ అందరినీ వేకేట్ చేయిస్తున్నారు, ఇంకా మటన్ రాలేదు. సో వెయిట్, చెప్పారు 2 అవుద్దని మాకు. సో లెట్స్ సీ, ఇట్స్ 1:30 అండ్ ఫర్ లంచ్ ఇట్స్ దాల్ రైస్ అండ్ రైతా. సో నౌ ఇట్స్ 2:30, ఆల్ సెట్ టు వెకేట్ ద రూమ్. సో ఇంకా వెళ్తున్నాం మేము, లగేజ్ అంతా కింద పెట్టేసాం. సో ఇంకా ట్యాక్సీ అని మనమే బుక్ చేసుకోవాలి, కిందికి వెళ్ళి ట్యాక్సీ బుక్ చేసుకొని వెళ్తాం. సో బై టు దిస్ రూమ్. ఎక్కడున్నాం మనం, ఎక్కడున్నాం ఇంకా చెక్అవుట్ చేయను వెళ్ళిండ్రు. సో ట్యాక్సీ బుక్ చేసాం, వెయిటింగ్ ఫర్ ద ట్యాక్సీ నా ఆన్ కాల్. ఎన్నిసార్లు